Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఆ రోజు ఇక్కడ ఎమ్మెల్యే చేసిందా చేయలేదు కానీ ఇవాళ కేసీఆర్ గారు ఆనాడు సిద్దిపేట ఎమ్మెల్యేగా ఎప్పుడైతే నీళ్లు తెచ్చిందో ఇవాళ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఆనాడు సిద్దిపేట ఇచ్చినట్టు రాష్ట్రంలోని ప్రతి పల్లెకు కూడా ఇంటికి నలబెట్టి మంచినీళ్ళు మా చెల్లెలు చెప్పాలి 78 కాంగ్రెస్ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఉండే ఎండక మంత్రిలు వస్తాయక ఎండకాలం వచ్చిందంటే ఎమ్మెల్యే వస్తే మొత్తం బిడ్డలే అయిపోతుంది బిడ్డలైతే స్వాగతం చెప్తుంది బోరింగ్ కొట్టి కొట్టి చేతులు ఉప్పుకుంటుంది నీళ్లు ట్యాంకర్ల రంగమై బిడ్డ పట్టుకుని నీళ్లు మోసి మోసి భుజాలు తయారు చేసి ఇవాళ ఎక్కడన్నా తోక ఏ ఊళ్ళో కన్నా మంచి నీళ్ళకి ఇబ్బంది ఉందా అక్క ఇవాళ ఇంటింటికి నల్లబెట్టి మా కేసీఆర్ స్వచ్ఛమైనటువంటి మంచినీళ్ళు ఇచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం కాదా ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి ఇచ్చింది ఏ పార్టీ ఇచ్చింది నువ్వు అక్కడ కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ అడుగు ఏడాస్తాయి పోదాం బీజేపీ పాలిత రాష్ట్రానికి పోదామా కాంగ్రెస్ పాలిత రాష్ట్రానికి పోదామా ఈ దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఇంటింటి నల్లబెట్టి స్వచ్ఛమైన మంచి నీళ్ళు ఇచ్చే రాష్ట్రం ఉందా దయచేసి మీరు ఆలోచించండి అంతేకాదు ఎట్లయితే ఇంటింటికి త్రాగునీరు వచ్చిందో రేపు ప్రతి ఎకరానికి కూడా ఈ కొమ్మల దుబాకు సాగునీరు కూడా వచ్చే సంవత్సరం కూడా ఇస్తారు ఇక బావితో పని లేదు బోర్తో పని లేదు కాలు వచ్చి ఈ పొలం మార్కెట్లో నీరు మారుస్తారు మొఖం మొగులు పెట్టి కాలు అవుతుందా లేదా అని చూడవలసిన అవసరం లేదు కాళేశ్వరం నీళ్లతో ఏడాదికి రెండు పంటలు బ్రహ్మాండంగా పండించేటువంటి పరిస్థితి ఉంది మొదటి మన కేసీఆర్ మనకు పామాయిల్ తోటలు కూడా పెంచుకుంటే బాగా లాభం వస్తుందని సిద్దిపేట జిల్లాకు 50,000 ఎకరాల పామాయిల్ తోటకు కూడా మనకు అనుమతించింది పామాయిల్ వేసుకుంటే ఎకరానికి 100,000 రూపాయల ఆదాయం వస్తుంది రైతులకు ఈ జిల్లాలో రైతులకు మేలు జరగాలని 50,000 ఎకరాల సిద్దిపేట జిల్లాకు పామాయిల్ తోట పెంపకానికి కూడా మనకు అనుమతి ఇవ్వడం జరిగింది ఇంకా మనం రైతుల కోసం పనిచేస్తున్నాం మనమేమో ఫ్రీ కరెంట్ మనం రైతు బంధు రైతు బీమా మద్దతు ధర రెవెన్యూ సంస్కరణలు ఇంకా ఒక్కొక్కటి మనం చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంటే బీజేపీలు ఇప్పుడు మార్కెట్ యార్డ్ ఉంది పెద్ద మార్కెట్ తోట మార్కెట్ యార్డ్ ఈ షెడ్ నేను రామలింగారు ఉండగా నేనే మార్కెటింగ్ మంత్రిగా ఈ షెడ్ ఆలోచన చేపిస్తే నేనే కొబ్బరికాయ మంచిగా ఉండాలని కట్టుకున్నాం కానీ ఇప్పుడు ఇవాళ ఢిల్లీలో మన కొత్త వ్యవసాయ చట్టం తెచ్చింది ఏం తెచ్చింది కొత్త వ్యవసాయ చట్టం మార్కెట్ యార్డ్ ఉండేటట్టుగా రైతు పండించిన పంట ఎక్కడికైనా పోయి అమ్ముకోవచ్చట నువ్వు పండించిన మక్కలో కందులో శనగలో వడ్లు బొంబాయికో ఢిల్లీకో నాగ్పూర్కో సోలాపూర్కి పోయి నువ్వు అమ్మాలట లేకుంటే ఢిల్లీకి వెళ్ళి బొంబాయికి వెళ్ళి సోలాపూర్కి వెళ్ళి టాటాలు అంబానీలు రిలయన్స్ కంపెనీలు వచ్చి తొందరగా ఉంటారు వాడొచ్చి ఇక్కడ ఉండొచ్చు నువ్వు పోయి అక్కడ అమ్మొచ్చట బాగానే ఉంది నువ్వు నీకు ఉండే 2 ఎకరాల 3 ఎకరాల మక్కలు కానీ బొంబాయికి వెళ్తావు మార్కెటింగ్ వ్యవస్థ దెబ్బతీసే విధంగా కొత్త వ్యవసాయ చట్టం తెచ్చింది వాళ్ళ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఇది నేను చెప్పడం కాదు నిన్న దాకా వాళ్ళ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఒక మహిళ పంజాబ్ చెందినటువంటి మహిళా మంత్రి అయ్యా ఈ వ్యవసాయ చట్టం బాగలేదు మా పంజాబ్ రైతుల రెడ్డి విరుగుతుంది మా మార్కెట్ మూతబడ్డాయి మా రైతులకు ధర రాదు అని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ఉన్న మంత్రి రాజీనామా చేసి మీ మంత్రి పదవి కాకూడదు నేను రైతు ఇచ్చుంటా అని చెప్పారు దీనికి ఏ సమాధానం చెప్పారు మీ మంత్రి మీ చట్టం బాగలేదు మీ బిల్లులు బాగలేదు ఇలా దేశం మొత్తం కూడా బీజేపీ ప్రభుత్వం చేసిన కొత్త వ్యవసాయ చట్టం మీద ధర్నాలు ఆందోళనలు రాస్తారోకులు రైతు
చూస్తుందిరా దేశమంతా. అదే తెలంగాణ మరి కేసీఆర్ చేసిన కొత్త రెవెన్యూ చట్టం మీద దేశం మొత్తం కూడా ఇవాళ హర్షిస్తాం. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ర్యాలీలు జరుగుతున్నాయి, హర్షాంతి రేఖలు వెచ్చబోతున్నాయి, పాలాభిషేకాలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ మొత్తం రైతాంగం కూడా ఇవాళ ఈ రాష్ట్రంలో చాలా సంతోషంగా. ఇంతకంటే ఉదాహరణ ఏం కాదు, ఎవరు రైతు కోసం పనిచేస్తున్నాడో మనకు అర్థం కాయితలే రా నేను అడుగుతా ఉన్నాను. నువ్వు భార్య మక్కలు తెచ్చి తెలంగాణ రైతు వర్గం మట్టి కొట్టాలి, నీకట్టు పెట్టి ఆగం చేస్తాను, ఈత కట్టిన మార్కెట్లన్నీ బంద్ చేసేట్టుగా కొత్త వ్యవసాయ చట్టం తెచ్చి మార్కెట్ కమిటీలను నిర్ణయం చేసే ప్రయత్నం చేసిన తర్వాత కూడా తెలుసు తెలుగు మన కుక్కాపురంలో కౌతంలో వేదఘాటంలో ఎవరన్నా మనం అందరూ చేసినందుకు బీజేపీ లేకపోయి నేను మీటర్ పెట్టాను అదే చేసిన నేను మార్కెట్ లేకుండా చేస్తానని కొంతమంది చేసి అంటాను. మక్కలు తెచ్చి తెలంగాణ మక్కలు ధర లేకుండా చేసిన మాకు ఎక్కువగా అంటాను. ఇది నేను చెప్పేది వాస్తవం కాదు రైతు అదే ఈరోజు ఆడపిల్ల పెళ్లికి కళ్యాణ లక్ష్మి కింద లక్షాంతర రూపాయలు ఇస్తామని ఈరోజు బిడ్డ కాంచుకుపోతే సిద్ధిపేట గవర్నమెంట్ ఆఫీసర్కి బిడ్డని కాంచు తీసుకపోతే కేసీఆర్ పెట్టించి ఒక రూపాయి ఖర్చు లేకుండా లోపల బిడ్డ కన్నం పెట్టాం, బయట తల్లికి కూడా వేడి వేడి కన్నం పెట్టాం, 12,000 రూపాయలు ఇచ్చినాం, ఆటో కిరాయి లేకుండా తీసుకొచ్చి ఒకటగా ఇచ్చినామా లేదా? ఇంతకు ముందు ఎక్కడ బిడ్డలో కోడలో కాకపోతే ఇంటికే రోజు మనం ఏమంటే బిగిడ పరిస్థితుంటాం. ఇప్పుడు ఉన్న పరిస్థితి తల్లికి పిల్లలకి ఇద్దరికి కూడా వేడి వేడి కన్నం పెడుతున్నాం, 1 రూపాయి ఖర్చు లేకుండా ఇలా కేసీఆర్ గిట్టిస్తున్నాం, ఎక్కడ ఉందా ఈ దేశం? దయచేసి ఆలోచన చేయండి. ఇంకా మనం బాగా చేస్తున్నాం, ఇవాళ డబ్బులు పెట్టి ఇంకా ఒకటి ఉన్నారు, ఒక ఏం కోరు ఉంటారంటే ఇంటర్కి జాగ్రత్తలో ఎవరికి కావాలో ఇల్లు కట్టియాలని కోరుకుంటా ఉన్నారు. దాని మొన్నగా 3,000 ఇల్లు ఇచ్చిన దుకాణం కట్టింది, కాలనీ కాలనీ కొన్ని చోట్ల 50, 30, 100, 300 కట్టింది. కానీ కొన్ని చోట్ల ఏంటంటే గుడిసెలు ఉన్నాయి, బుల్లబెట్టే ఇల్లు కూలిపోతున్నాయి. అక్కడనే మా ఇంటర్ జాగ్రత్త మేమే ఇల్లు కట్టుకుంటాం, గవర్నమెంట్ నుంచి సాయం చేయాలని అడుగుతున్నారు. మన బడ్జెట్ లో 100,000 ఇల్లు శాంక్షన్ చేయడానికి అసెంబ్లీలో నేనే ఆర్థిక మంత్రిగా శాంక్షన్ చేస్తున్న అసెంబ్లీలో 100,000 ఇల్లు ఉంది. జరిగేటట్లయితే కరోనా వచ్చింది మనం ఒక్కసారి కరోనా వచ్చి తగ్గలేని ఇండివిజువల్ హౌసులు కూడా శాంక్షన్ చేస్తున్నాం, దుకాణంగా ఇస్తాం, బస్సులు ఇస్తాం, తొందరగా ఇస్తాం, దుకాణం ఇస్తాం, తెలంగాణ మొత్తం ఇస్తాం, ఇండివిజువల్ ఇల్లు తీసుకొచ్చే బాధ్యత నేను ఇంకా కొనేది ఒక్కటే దయచేసి ఇక ఎంతైనా మన కేసీఆర్ ఉన్న ప్రేమ దుకాణం మీద తొలుత మీద ఇంకా బీజేపీలకు ఇంకా కాంగ్రెస్ వాళ్ళకు ఒక్కటి మీరు తొలుతలు గట్టిగా మోటార్ సైకిల్ మీద తిప్పిపోతే 10 నిమిషాల ఇస్తారు కూడా. ఏ ఆటలు పెట్ట సంపద పెట్ట ఏ పని కావాలన్నా అన్నా అంటే అడిషన్ నేను ఉన్నానని మీరు వస్తున్నారు, మాలో మీరు కూడా వస్తున్నారు, మీకు అడ్రస్ తెలుసా, ఎవరు ఏమి తెలుసా, అకౌంట్ లో అడిషన్ ఇవ్వకంటే ఏ ఆటో రోజు వస్తారు. ఇలా బాగా మంది తెలిసిందా, ఇక్కడ చాలా మంది తెలియకపోతే ఆటో ఎక్కి అడిషన్ ఇచ్చిన అప్పుడు వాడేస్తారు, ఆ తర్వాత ఎవరైనా ఆటో ఉంటారా చెప్పేట. మరి దయచేసి ఆలోచన చేయండి, ఇక ఎవరు వచ్చి ఇక బైక్ పెట్టింది కదా అని ఎక్కువ ఇష్టం పెట్టుకుని అర్థం మనం దయచేసి ఆలం కావాలి. ఇంకా 3 రోజులు మన గవర్నమెంట్ ఉంటుంది, మీ దయా మీ అందరి ప్రేమతోని నేను కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నాను, నేను ఇక్కడ మంత్రిగా ఉన్నాను, నేను 100% ఈ తొలుత ప్రజల కష్టసుఖాల్లో, దుర్భాగ ప్రజల కష్టసుఖాల్లో, సిద్ధిపేట ప్రజలు ఎక్కడ చూసుకున్నాడో మిమ్మల్ని కూడా ఆలోచించాలి. కార్యకర్తలందరూ కూడా దయచేసి మంచి ఏ పడినా ప్రతి కార్యకర్తకు నేను అండగా ఉన్నాను, మంచి లేదా నాకేం చూస్తలేదు. దుర్భాగ్య సంఖ్య పిల్లగారిని అడిగినా పండు ముసలాయన అడిగినా ఎవరు చెప్తారు అంటే కాదు కేసీఆర్ ఉంటారు, గుడ్డిగా కాదు కేసీఆర్ కాదు చేస్తారు. ఇప్పుడు లింగన్న పోటీ చేస్తే అక్కడ ఎందుకు తెలిసింది, మళ్ళా 3 నెలలకు ఎంపీ ప్రభాకరణ పోటీ చేస్తే 1,50,000 ఇచ్చింది దుర్భాగ్యం తక్కువన్నారు, 60,000 1,50,000 పెరిగింది ఈ తాప కూడా ఇచ్చింది పెరగాలి గాలి మన సత్తా దుఃఖాలు జెడ్పీడీసీ గారు సిద్ధించింది కొన్ని హోల్ బ్యాక్ ఇచ్చే మిగిలిన 2% జేపీఎం అంటూ వేడిక బయట తప్పకుండా అది కూడా 100% ఆ మిగిలిపోయింది. ఒక దుబాయ్ కాన్సెన్సీ నెలకు 50,900 ఇస్తున్నారు 57,900
धनी मैं करोना करोना गवर्नमेंट अंदर पदेल को मूड वेल मंत्री जीता एमएलए जीता उद्योग जीता पेन बराबर रेसीआर पद कि बिह्य फ्री अच्छी लेना कि कड़पा लेना फ्री कड़पा लेना रईत पैसा कल्याण लक्ष्मी चक्सा लेना रईत बीमा पदको वीमा लेना अटे मैं प्रभुत्म पेदों को पल्लेटूर गरीबों को रोम आदाय तेद प्रजेक रूपये आश्रय केसीआर इंकसमें पड़कों पेद प्रजे प्रति पैसा ने प्रभुत्म अभी प्रजे मैं मतलब पंपे अभी बाट हकलो पर्व बाट वास्तवा इच्छे रूपये विकलांगी मूड रूपये पेन यादे खर्च पदको ढिल्ली के इच्छे रेल पद को पदकोड़ वेल नागर रूपये अटे नूट की रूपये पैसा रूपये तुम्बे पैसा ढिले रेल रूपये मैं केसीआर इक मैं कूपाई तुम्बे पैसा इच्छी रेल पिछड़ा इकना मेलिए तुम्हें सिखा उपे पपदन आ रूपये अभी रूपये मन के तुम्बे लक्षल कंटे आर कि रूपये करोना कड़पीन बिह्य पंपी आलोचन प्रभुत्में दयचे अंदर बलोचे दिन तक वास्तव में चला आलोचे इंका मूडेगा प्रभुत्ता संक्षेम को।